ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే క్యాబినెట్లో ఈ అంశం మీద చర్చించారా ప్రస్తుతం ఇదే ఒక ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో ఎందుకు ఇంత ఆసక్తికరంగా మారింది ఏంటి ఆ సంచలన నిర్ణయం అంటే సినీ నటులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయడం అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నా ప్రజలకు అందిస్తున్నా ప్రజలు అందుకుంటున్నా ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం డామినేట్ అయిపోతుండడంతో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రచారం పెద్దగా జరగట్లేదు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి తెలియట్లేదు ఏం చేస్తున్నారు అనేది సో ఇప్పుడు అవి అందరికీ తెలియాలి అంటే ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఒక సినీ గ్లామర్ ఉన్న నటులు నటీనటులు ప్రచారం చేస్తేనే ఖచ్చితంగా అది ఒక బలంగా వెళ్తుంది ప్రచారం గుర్తుండిపోయేలా జరుగుతుంది ప్రచారం అనే ఒక అద్భుతమైన ఆలోచన చేసిందంట రాష్ట్ర ప్రభుత్వం సో ఈ నేపథ్యంలోనే మహిళా నటుల్ని అంటే నటీమణుల్ని అలాగే నటుల్ని కూడా ఫేమస్ బాగా హీరోల్ని హీరోయిన్ని రంగంలోకి దించబోతున్నారు ప్రచార కార్యక్రమం కొనసాగించడానికి అనేది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి సమాచార శాఖతో కూడా చర్చించారంట ఎవరిని తీసుకోవాలి ఏంటనేది ఇంకా పూర్తిగా క్లారిటీ లేకపోయినా ఖచ్చితంగా అక్కినే నాగార్జున గారిని మాత్రం తీసుకోబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది అలాగే నాగార్జున గారితో పాటు చిరంజీవిని కూడా ప్రచారం కోసం అడిగే అవకాశం ఉంది అనేది ఎందుకంటే ఇవన్నీ కమర్షియల్ ప్రచారాలే కాబట్టి నటీనటులు చేయడంలో తప్పేం లేదు చేసినంత మాత్రాన అది పార్టీకి ఏం ఒత్తాస పలికినట్టు అవ్వదు ఈ ప్రచారం ఇలా జరుగుతుంది ప్రచార అంటే ఏ పథకం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎవరికి ఎంతమందికి ఈ పథకం అందుతుంది ఎన్ని లక్షల మంది లబ్ధి పొందారు అనేది ఈ సినీ నటులు గనక చెప్తే బాగా జనాల్లోకి వెళ్తుంది అనే ఒక ఆలోచన చేస్తుందంటే వైఎస్ఆర్సీపీ ఈ నేపథ్యంలోనే అఖిరే నాగార్జున గారితో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ ప్రచారంలోకి దింపే అవకాశం ఉంది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అలాగే కొంతమంది సీనియర్ నటీమణులను కూడా అంటే హీరోయిన్స్ను కూడా ఈ ప్రచారానికి వాడుకునే ఆలోచనలో ఉంది వైసీపీ అని ఇదే కనుక వాస్తవం అయితే నిజంగా అద్భుతంగానే ఉంటుంది అనేది కూడా వైసీపీ శ్రేణులు చెబుతున్నారు కానీ ఇది అధికారిక ప్రకటన అయితే కాదు సమాచార సమాచార శాఖ దీని మీద అధికారిక ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది అయిన తర్వాత అప్పుడు దీన్ని ఫిక్స్ అవ్వచ్చు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి